ప్రపంచ ప్రఖ్యాత మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తొలి ఆరాధనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. బిషప్ కె పద్మారావు వేడుకల్ని ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అటు రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో మెదక్ చర్చి వెలిగిపోతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ప్రఖ్యాత మెదక్ చర్చిలో వేలాది మందిగా ప్రజలు ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం మెదక్ చర్చిలో ఉన్నాం. ఉదయం సంధ్యా ప్రార్థనతో ప్రారంభమైన క్రిస్మస్ సంబరాలు ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఉదయం 4 గంటలకు సంధ్యా ప్రార్థనతో ఇక్కడ క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత 10 గంటల ప్రాంతంలో 2వ ప్రార్థన కూడా జరిగింది. క్రిస్మస్ అనగానే ముందుగా తెలంగాణ రాష్ట్రంలోనే, అదేవిధంగా ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద చర్చిగా ఉన్న మెదక్ చర్చి గుర్తుకు వస్తుంది. దీనికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రస్తుతం 1914లో నిర్మించిన ఈ చర్చి 2024 దాదాపుగా 100 ఏళ్ళు పూర్తిగా వస్తుంది. ఈ నేపథ్యంలో శతాబ్ది ఉత్సవాలు కూడా జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో చర్చిలో వచ్చిన వాళ్ళు మనతో పాటు ఉన్నారు. ఈ చర్చి 100 ఏళ్ల క్రితం నిర్మించడం జరిగింది. ఎలాంటి చరిత్ర ఉంది దీనికి, ఎలాంటి ప్రావీణ్యం ఉంది? ఈ చర్చి యొక్క నిర్మాత రెవరెండ్ చార్ల్స్ వాకర్ పాసినెట్ గారు తను ఇంగ్లాండ్ దేశం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చాలా కరువు కటకాలతో ఉన్న ప్రాంతంగా ఇది ఉండే, అట్టి సమయంలో పనికి ఆహార పథకం కింద ఈ చర్చి నిర్మాణం చేయడం జరిగింది. ఇట్టి చర్చి నిర్మాణం 10 సంవత్సరాల పాటు కొనసాగించింది. ముఖ్యంగా చూసుకుని ఇక్కడ ఆర్కిటెక్ట్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. లోపల క్రీస్తు వృత్తాంతాలు కానీ, ఇక్కడ ఆర్కిటెక్ట్ ఏ ప్రాంతానికి సంబంధించింది, ఎలా నిర్మాణం చేసింది? సో గోతిక్ మోడల్లో ఈ చర్చి నిర్మాణం జరిగిందండి. ఈ చర్చి యొక్క హైట్ వచ్చేసి 175 అడుగులు, పొడవు 200 అడుగులు, వెడల్పు 100 అడుగులుగా నిర్ణయించడం జరిగింది. ఈ దీనికి ఉన్న స్టెయిన్ గ్లాసెస్ వల్ల చర్చి బైబుల్ యొక్క పూర్తి బైబుల్ను దానిలో చూపించడం జరిగింది. క్రీస్తు జననం, క్రీస్తు మరణం, పునరుద్ధానం తర్వాత ఆరోహణం, ఈ 3 స్టెయిన్ గ్లాసెస్లో పూర్తి బైబుల్ను వివరించడం జరుగుతుంది. దీనికి యొక్క వాడిన టైల్స్ కానీ మార్బుల్స్ కానీ పూర్తిగా ఇంగ్లాండ్, ఇటలీ దేశం నుంచి తీసుకొచ్చి వాడడం జరిగిందండి. ఇప్పటి వరకు ఇది 100 ఇయర్స్లో మేము అడుగు పెట్టినాము. ఈ సెంటనరీ సెలబ్రేషన్స్లో భాగంగా ఈ సంవత్సరం పాటు టోటల్ ప్రతి ఒక్క 100 చర్చెస్ నిర్మాణం కానీ, ఇంతకుముందు ఉన్న హాస్టల్స్, హాస్పిటల్స్ అన్నీ కూడా తెరిచి పూర్వ వైభవం తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాం. క్రిస్మస్ అనగానే ఎక్కువ మెదక్ చర్చిగా లక్షలాది మందిగా వస్తుంటారుగా, వచ్చే పబ్లిక్ కోసం మీరు ఎలాంటి సదుపాయాలు కల్పించారు? సో ఆల్మోస్ట్ ఈరోజు మేము ఎక్స్పెక్ట్ చేసింది 4 నుంచి 5 లక్షల మంది పబ్లిక్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. వారికి తాత్కాలిక వసతి గృహాలు ఏమి, వాళ్ళకు తాగునీటికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సకల సదుపాయాలు ఏర్పాటు చేసినాం. ఇట్టి విషయమై మాకు గవర్నమెంట్ నుంచి పూర్తి సహకారాలు అందిస్తున్నారండి. మరియు మాకు పోలీస్ నుంచి కానీ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ వాళ్ళ నుంచి కానీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆల్మోస్ట్ 600 మంది పోలీసులు మాకు ఈరోజు సహాయం చేస్తున్నారు. అంటే మీరు చెప్పండి, క్రిస్మస్ సందర్భంగా ఈ చర్చిలో ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఏ ప్రార్థనలు చేస్తున్నారు, ఏ సమయం నెక్స్ట్ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? మరి ఈరోజు ఉదయమే 4:30 మొదటి ఆరాధనగా మేము ప్రారంభించడం జరిగింది. మరి సెంటనరీ ఇయర్గా మేము ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఇది 99వ క్రిస్మస్ను మరి విశేష దినమున ప్రతిష్ట చేయబడిన దేవాలయంలో మరి 99వ క్రిస్మస్ జరుపుకోవడము ఆ విశేషము. మరి విచ్చేసిన భక్తులకు కూడా మెదక్ కేథడ్రల్ ప్యాస్టరేట్ పక్షంన వారికి క్రిస్మస్ శుభములు అందిస్తూ ఉంటున్నాము. మరి సెక్రటరీ గారు చెప్పినట్టు మరి అన్ని వసతులు కూడా మరి కల్పించడం జరిగింది. ఈరోజు రాత్రి 8:30 వరకు కూడా ఈ మహాదేవాలయము విచ్చేసే భక్తుల కొరకు తెరిచి ఉంటుంది. ప్రార్థనలు నిరంతరం చేయబడతాయని తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ చర్చిలో ప్రార్థన చేసేందుకు వివిధ ప్రాంతాలు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. ప్రస్తుతం మనతో పాటు కొందరున్నారు. కిదర్ సే ఆ రా? మే కాన్పూర్ సే, ఉత్తరప్రదేశ్. కైసే దిఖ్ రహా హో చర్చ్? బహుత్ సుందర్, బహుత్ సుందర్. మత్లబ్ జో యహాన్ పే సెలబ్రేషన్స్ కా మాహోల్ హై, బహుత్ హీ అచ్చా హై, బహుత్ హీ మెరిమెంట్ వాలా ఫీలింగ్ ఆ రహా హై. అండ్ ఇట్స్ డెఫినెట్లీ అ మెరీ క్రిస్మస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. పహలి బార్ దేఖా వో చర్చ్? హాన్, ఫస్ట్ టైం మే చర్చ్. అభీ తక్ ఇస్ తరఫ్ కే చర్చ్ దేఖా కిధర్ భీ? ఐ థింక్ ఇస్సే అచ్చా, ఐ థింక్ గోవా మే దేఖా థా మే లాస్ట్ టైం, అండ్ ఉస్కే బాద్ మేనే యహాన్ దేఖా హై ఫైనలీ. ऐसा दिख रहा वो अरेंजमेंट्स पूरा चर्च का कंस्ट्रक्शन बहुत अच्छा अरेंजमेंट है और बहुत अच्छे से आयोजित किया गया कार्यक्रम में. मतलब बहुत सही तरीके से मैनेजमेंट ने किया है. एंड सब लोगों को जगह मिल रही है, सब लोग जाके दर्शन कर पा रहे हैं. एवरीथिंग इज सो लाइक ऑर्गेनाइज्ड.
చాలా మంది కూడా క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ఇక్కడ ప్రార్థన చేయడానికి వస్తుంటారు. వివిధ ప్రాంతాలకు సంబంధించిన వారు కూడా ఇక్కడ క్రిస్మస్ పర్వదిన సందర్భంగా మనం ఇక్కడ ప్రార్థన చేస్తే మంచి జరుగుతుందని చెప్తున్నారు. 100వ సంవత్సరంలోకి ఈ మెదక్ ప్రఖ్యాత చర్చి ఇప్పుడు ఉంది. ఈ 100 సందర్భాల సందర్భంగా కూడా కార్యక్రమాలు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. సాయంత్రం 8:30 వరకు కూడా ప్రార్థనలు కొనసాగుతూనే ఉంటాయి. వచ్చే ప్రజలకు అనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నారు. మొత్తంగా క్రిస్మస్ పర్వదిన వేడుకలు మెదక్ చర్చిలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఓవర్ టు స్టూడియో.